యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. అసలు విపరీతంగా ఉన్నాయి అనమాట. నాకు అందుకు నీ లైఫ్ లో ట్రైనింగ్ ఎలా అయిందంటే, అసలు నేను చాలా భయస్థిరాల్ని, పిరికిదాన్ని, ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు, అలా ఉన్నదాన్ని. నాకు పిల్లలు ఈయనేమో ఇలా ఎప్పుడు ప్రమాదాల వల్ల, వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి, ఏదైనా క్రైసిస్ వస్తే కూర్చుని ఏడ్చేంత లగ్జరీ కూడా నాకు ఉండేది కాదు. ఐ హావ్ టు థింక్ వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి అని. అది అది అంత భయంకరంగా నా పర్సనాలిటీని మార్చింది మటుకు ఈయన ఇచ్చిన షాక్స్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏమవుతుందో అది భయం ఉండేది ఎప్పుడు నాకు. అందులో నేను ఒక్కదాన్ని అవ్వడం వల్ల ఎవరు, మై హస్బెండ్ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ, ఫ్రాంక్లీ. దట్ ఈస్ ఆ సిచ్యువేషన్. అంటే మా నాన్నగారు కూడా నాకు, బై చిన్న పాప పుట్టేటప్పుడు 1974కి నాన్నగారు కూడా పోయారు, నాకు 3 ఏళ్ళకే అమ్మ పోయారు. అవునండి, అందుకని నాకు ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూమ్ ఐ నో, అంటే హూ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. లక్కీగా ఈయన వల్ల ఫ్యామిలీ కూడా వచ్చింది, పెద్ద ఫ్యామిలీ అవ్వడం, వీళ్ళందరూ, ఆయనకి అంతమంది సిస్టర్స్ ఉండడం, అందరూ కూడా, మేము అందరం కూడా కలిసి ఉండడం, అది దట్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ మీ ఇండైరెక్ట్లీ. లేకపోతే నేను ఒకదాన్ని మెడ్రాస్లో ఉండేవాళ్ళం, ఇద్దరు పిల్లలు ఉండుంటే ఎట్లా ఉండేదో మా లైఫ్ మాకు తెలీదు కదండి. కానీ ఇవాళ అదే అనుకుంటాను అనమాట, ఈవెన్ ఇఫ్ ఐ మిస్ హిమ్, దో హీస్ నాట్ దేర్, ఆల్ హిస్ పీపుల్ ఆర్ విత్ మీ. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే. ఇన్ దట్ వే యు ఆర్ ఎ లక్కీ పర్సన్. లూజింగ్ హిమ్ ఇస్ ఎన్ అన్లక్కీ పార్ట్, బట్ దిస్ ఇస్ అట్ లీస్ట్ ఎ లక్కీ పార్ట్. ఇవాళ ఆయనకి తిథి జరుగుతుందంటే, ఇందాక చెప్పా కదా 20 మంది భోజనానికి వస్తారు, ఆయన తలుచుకుని అందరం కూర్చొని కాసేపు కబులు చెప్పుకుని అలా, అంటే ఇట్ ఈస్ ఏ రియల్, నాకు అది మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు నార్మల్గా అప్పుడు ఆ రోజుల్లో పారితోషికాలు అవన్నీ చాలా తక్కువ కదా. అయ్యో చాలా అండి, చాలా. నా టైం, నాకు నేను తెలిసి, నాకు నేను పెళ్ళైన తర్వాత 5,000 ఇచ్చేవారేమో చంద్రమోహన్ గారికి ఒక సినిమాకి, అప్పుడు అంతే అలా కూడా ఫుల్ అప్పుడైతే లెక్కలన్నీ ఉండేవి కావండి. ఒక్కొక్కసారి క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఒక్కొక్కసారి ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్స్ ఇంపార్టెంట్, అలాంటివి ఏమో ఉండేవి లెక్క. అంటే నాకు ఒక రకంగా ఫైనాన్షియల్లీ వెరీ వీక్, నాకు ఏ విషయంలో కల్పించుకునేదాన్ని కాదు, నాకు తెలీదు, అస్సలు తెలియదు తెలియవు నాకు. ఆయన విపరీతమైన, హీ వాజ్ వెరీ క్యాలిక్యులేటింగ్ పర్సన్, వెరీ క్యాలిక్యులేటివ్. సో అందుకని నాకు ఎప్పుడు నన్ను ఆయన నా తెలివి తక్కువతనాన్ని పాపం చాలా భరించారని చెప్పాలి, బట్ నేను రిపేర్ అవ్వలేదు, ఇప్పటికే అలాగే ఉన్నాను. నువ్వు బాలచంద్రరావు గారి కూతురు అని తిడుతూనే ఉండేవారు, కానీ తప్పదు. అంటే మరి ఆయన క్యాలిక్యులేషన్లు, అంటే జనరల్గా మాకు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఆయన మిత్రులు, ఆయన సన్నిహితులు అందరికీ చంద్రమోహన్ గారు అంటే చాలా పిసినారి, ఆ రూపాయి తీయడానికి ఇలాగా ఇంట్లో కూడా అలాగే చేసేవారండి. కాదు కాదండి, ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే చాలా కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉండేది. అంటే సేఫ్ చేయాలి, పిల్లల్ని సేఫ్ చేయాలి, ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే చెయ్యాలని, దానికోసమని ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఏంటంటే ఒక రకంగా పల్లెటూరులో పెరగడం, ఆ కల్చరు, దానివల్ల కూడా కొంత నోరు తిట్టేసేవారు అనమాట గబగబా. కానీ బట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ఇట్ యూస్ టు కేర్ ఫర్ పీపుల్, కేర్ ఉండేది. ఇప్పుడు మా నేను కడుపుతున్నాగానే అసలు నాకెవరు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు లేరు, నాకు బేబీ పుడుతుందంటే ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ ఫ్రాంక్లీ. అంటే నేను రాగానే ఆయనకి చెప్పతే ఆయన ఫస్ట్ ఇప్పుడేంటి మనకి పిల్లలు అన్నారు. ఐ వాజ్ సో హర్ట్, అదేంటి ఎలా అంటారు ఏంటి, అసలు నాకు ముందు ఒక ఆడపిల్లగా నాకు అసలు మన కవిత్వాలు భావుకతలు ఎక్కువ కదా, ఇది ఆ సీన్లో ఇది ఇవ్వండా ఏంటి ఎలా అంటారు అనుకున్నాను. అంటే ఇట్ వాజ్ క్యాలిక్యులేటింగ్, ఒక పాపాయి పుడితే పాపాయికి ఏం చేయాలి మనం. ఆ తర్వాత నుంచి ఇంట్లోకి సరుకులు తెప్పించేటప్పుడు ఫస్ట్ పాల డబ్బాలు తెప్పించేవారు పాపాయి పుట్టిన తర్వాత. దట్ వాజ్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ, ఏంటి ప్రయారిటీ, దట్ వాజ్ ఆయన క్యాలిక్యులేషన్. సో దానివల్ల అంటే లక్కీగా ఏంటంటే నాకు కూడా పెద్ద లగ్జరీస్ ఇలాంటివి అలవాటు లేదు. తర్వాత అంటే సింపుల్గా బతకడం, హాయిగా బతకడం అలాగే అలవాటు. కానీ నాకు మొదటి నుంచి కూడా అలా ఏవో ఉండాలి, మనకి ఇన్ని చీరలు ఉండాలి, అన్ని నగలు ఉండాలి, అందరితో పోటీగా ఉండాలి. అప్పుడు హీరో గారి వైఫ్ అంటే ఒక రకంగా దట్ వాజ్ ఏ స్టేటస్.
కానీ అప్పుడు నాకు డిమాండ్స్ లగ్జరీ అంటే మనకు కూడా పెరిగిపోతాయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి. లక్కీగా బికాస్ ఐ వాజ్ ఫ్రమ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ సింపుల్ బ్యాక్గ్రౌండ్, ఐ వాజ్ నాట్ వెరీ మచ్ కీన్ ఆన్ దాట్. అదొకటి ఆయన ఎప్పుడు నేను నాకు ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేయడం కానీ అడగడం కానీ లేదు. ఏదో ఇంట్లో కావాలి ఇవి కావాలి అవి కావాలంటే తెప్పించేసేవారు. ఆయన ముచ్చటపడి తేవడాలు కొండలు ఆపలేదండి. నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఏ ఒక్కసారి కాబోలు ఎక్కడో బాంబే వెళ్తే ఎవరో హీరోయిన్స్ పక్కన ఉండి వాళ్ళు కొంటే ఏంటి ఆవిడకేం కొనవాను అని చెప్పి క్యాకులేసి ఏదో చీర కొని పంపించారట. కానీ అది అంతే తప్ప అసలు ఆయనకి ఆయన ఏమంటారంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కొనుక్కోండి అదే. అంతేగాని నాకు తెలియదు దాని గురించి, నాలెడ్జ్ లేదు. ఎందుకు అనవసరంగా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చి నువ్వు నచ్చక ఎందుకు వచ్చింది? కనుక ఇది లైఫ్ చాలా కాంట్రాస్ట్ కదండి. మీరు ఒక రచయిత్రి కవయిత్రి, కవితాత్మకమైన భావాలు ఇమోషన్స్, భర్త వచ్చి మల్లెపూలు నీ కోసం తెచ్చాను, లేకపోతే నీకు మంచి అవన్నీ సీన్లు రాసుకొని బతికేసామండి. అంతేగాని అవి అంటే ప్రాక్టికల్గా బాధ్యతలు ఎక్కువైనా ఏదైనా కూడానండి, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్సనాలిటీ ఆఫ్ ఏ పర్సన్. ఆయన పెరిగిన వాతావరణం, ఆయన ఆయనకి ఎంతసేపు సెక్యూరిటీ, మనుషుల సెక్యూరిటీకి ఉంచడం, ఎకానమీ రేపు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రొఫెషన్లో పర్మనెన్స్ లేదు కదండి. మంత్కి ఎంత వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తాయి లేకపోతే 2 లక్షలు వస్తాయి అన్న క్యాలిక్యులేషన్ బట్టి ప్లానింగ్ ఏముండవు. ఈ పాపం ఏదైనా వచ్చిందంటే ఒక 4 సినిమాలు ఉండకపోవచ్చు ఒక సంవత్సరం అంతా. అలాంటి ప్రొఫెషన్ అది. అవునండి. అందులో ఇప్పుడులాగా 1,00,000,00,000 ఇచ్చేవాళ్ళు ఏం కాదు. సో ఇట్ వాజ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ అండ్ సింపుల్ ప్రొఫెషన్ అనమాట. తన వరకు తనకి అది వచ్చిందని ఎలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. మన పాపాయి పుట్టింది అనుకోండి, పాపాయి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి. అలాగనమాట. అసలు మేము ఇల్లు కొనుక్కోడానికి, స్థలం కొనుక్కోడానికి, ఇల్లు కూడా కాదు స్థలం కొనుక్కోడానికి మేము ఎంత అవస్థపడ్డామో మాకు గుర్తుంది ఇద్దరికి. అలా అనమాట. అలాగే స్థల సైట్ సైట్ అప్పుడు విశ్వంబాబు గారు వాళ్ళు కొనుక్కుంటూ మా మామయ్య గారు అనమాట, విశ్వంబాబు గారి తండ్రి గారు ఆయన అంటే మా అత్తగారి సిస్టర్ ఉండేవారు, ఆవిడకి ఆయన హస్బెండ్ ఆవిడ పోయారు తర్వాత సరస్వమ్మ గారిని చేసుకున్నారు అనమాట. వాళ్ళకి విశ్వనాథ్ గారు పుట్టారు. సో బట్ వీళ్ళు మా అత్తగారు మటుకు బావగారే కదా. సో దే వర్ వెరీ క్లోజ్ అందరూ ఫ్యామిలీ అంతా. సో అక్కడ పక్కన తురకాడు కొనేస్తాడో లేకపోతే ఎవరైనా కొనేస్తారేమో మళ్ళీ కోల్డ్ గిళ్ళు తినేసి మన ఇంట్లో విసిరేస్తారన్న భయాలు ఉండే వీళ్ళకి. అందుకని నువ్వు కొనుక్కోరా చంద్రమోహన్ అంటే పోజు కొట్టారు కానీ ఈయన డబ్బులు లేవు దగ్గర. ఈ హెడ్ సచ్చే ప్రాబ్లం అనమాట. అంటే వస్తున్నవి సరిపోతున్నాయి ఇంటికి పంపించేవారు అప్పుడు అవసరాల్లో వాళ్ళ ఇంటికి. సో ఏవో ఉండేవి ప్రాబ్లమ్స్, కమిట్మెంట్స్ అంటే అప్పుడు మాకు ఇంకా గుర్తున్నా ఆ స్థలం కొనుక్కోడానికి ఎంత అవస్థపడ్డాము. ఆ ఒకసారి ఒక ఇన్స్టాల్ ఆయన లక్కీగా ఏమన్నారంటే ఆ ఓనరు నువ్వు ఒక్కసారి డబ్బులు ఇచ్చేసావంటే మావిడ రవల దిద్దులు కొనేసుకుంటుంది, నాకు చాలా పనులు ఉన్నాయి ఆ డబ్బుతో, అందుకని నువ్వు పని చేయి నేను ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తానని చెప్పి ఆవిడకి అని చెప్పారు వాళ్ళ ఆవిడకి. మాకేమో అసలు లేవు దగ్గర. అలా అనగానే అమ్మయ్య అనుకున్నాం ఇద్దరం అనుకుని ఒక ఇన్స్టాల్మెంట్కి మాకు మారిస్ మైనర్ కారు ఉండేది. ఆ కారు తాకట్ పెట్టాం 1,500కి. ఎల్ఐసి పాలసీ తాకట్ పెట్టాం 1,500కి ఒక్కొక్క మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి. ఆ తర్వాత ఊపు అందుకుంది. మా చిన్న పాప పెద్ద పాప పుట్టగానే లక్కీ ద గర్ల్ వాజ్ లక్కీ చామ్. అండ్ నెక్స్ట్ చిన్న పాప పుట్టగానే యాక్చువల్లీ ఆ ఇంటి గృహప్రవేశం అయిపోయాం. అక్కడ లగ్జరీస్ అన్నీ ఇప్పుడు ఆ ఇంటికి వచ్చేసాయి. చిన్నప్పుడు పిల్లలు టీవీ చూడడానికి అని చెప్పి పక్కింటికి ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏమన్నా అంటే మీ నాన్న సినిమా యాక్టర్ కదా, ఏ మీ ఇంట్లో టీవీ కొనుక్కోరా ఇలాంటివి అంటే అంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు. అంటే ఏమండి పిల్లలు ఎలా అంటున్నారండి, నువ్వు కూర్చుని వాళ్ళకి కథలు చెప్పు, కొనేటప్పుడు కొంటాను, ఇప్పుడు ఏమీ మాట్లాడకనేవారు. అలాగే నాకు పెళ్ళైన కొత్తల్లో ఈ ఫ్రిడ్జ్లు అవన్నీ అప్పుడు చాలా లగ్జరీ. ఫ్రిడ్జ్ అనేది 1970s లో పెద్ద లగ్జరీ అది. అంటే మా ఫ్రెండ్స్ అంతా అన్నారు నువ్వు కొనుక్కో అది మీరు కొనేసుకుంటారు కదా ఇది అది అంటే నేను ఆయన అడిగాను. అంటే ఇద్దరం కలిసి బీచ్కి వెళ్ళాం. బీచ్కి వెళ్ళి వేరుశనగాయల పొట్లం ఒకటి కొనుక్కొని వెళ్ళి నీళ్ళ దగ్గర కూర్చున్నాం అనమాట. అప్పుడు చెప్పారు నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది నీకు చెప్తున్నాను అర్థం చేసుకో అని. అంటే ఏంటండి అని అంటే ఒకసారి బూటు వేసామా విప్పకూడదు, ఒకసారి కారు ఎక్కామా దిక్కకూడదు, ఒకసారి ఇల్లు కొన్నామా అమ్మకూడదు, ఓసారి అలాగే ఇప్పుడు నువ్వు అడుగుతున్న ఫ్రిడ్జ్ కొన్నావా దాన్ని మళ్ళీ అయ్యో ఎలా మెయింటైన్ చేయాలనే ఆలోచన రాకూడదు.
అందుకని ఇది నా ప్రిన్సిపల్, ఇది నీకు నచ్చితే నువ్వు అర్థం చేసుకో నన్ను, లేకపోతే ఇప్పుడు కావాలంటే డబ్బులు ఉన్నాయి వెళ్ళిపోయి వెంటనే ఫ్రిడ్జ్ కొనేసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు నన్ను. ఆ ప్యాంప్లెట్స్ అన్నీ ఉన్నాయి నాకు పళ్ళు, నేను చూసి నాకు తెలియదండి మీరు ఎప్పుడంటే అప్పుడే అని చెప్పేసాను అనమాట, నాకు భయం వేసింది అలా అనగానే. అలాగా బట్ యాక్చువల్లీ వెన్ మే ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఒకేసారి కొనేసారు, అప్పటికి ఆయన స్టేటస్ మారిపోయింది, హీ గాట్ మనీ. అండ్ సో ఆయన పిసిని కొట్టి అండం అనేది ఆయనకి భయంతో అలా బయటపెట్టే ఎక్స్ప్రెషన్ ఉండేది, ఆయనకి ఏమవుతుందో ఎకనామికల్గా రేపని రోజు ఎలా ఉంటుందో అన్న భయం ఉండేది ఇప్పుడు పాపం. అది బికాస్ ఆఫ్ ద ఇన్సెక్యూరిటీ హెస్ కమ్ బికాస్ ఆఫ్ పెద్ద ఫ్యామిలీ అవ్వడం ఉంటుంది. వాళ్ళ మామగారు, మా మామగారు కూడా అలా లెక్కలు అవి రాసేవారట, అట్లా ఆయన ప్రతిరోజు లెక్కలు రాసుకునేవారు, ప్రతిరోజు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇది అని చూసుకునేవారు అనమాట. సో అదొకటి మాకు, నాకు తెలిసి ఏమైంది మా స్టార్టింగ్లో మా ఫ్యామిలీకి ఒక 5,000 ఉంటే సరిపోయేది ఆ కాలంలో. తర్వాత తర్వాత డబ్బులు వచ్చాయి పెరిగింది, కానీ 6,000-7,000 దగ్గరికే వచ్చింది, కానీ స్పెండింగ్ మాకు పెరగలేదు. Thank you.